ఓం నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం గుప్పెడు పెసర్లతో వృషభ వారు బుధవారం విధంగా చెయ్యండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పెసర్లను మూట కట్టి ఈ ప్రదేశంలో ఉంచితే బ్రహ్మాండంగా మీ జీవితం మారిపోతుంది వృషభ వారు బుధవారం రోజు ఈ పరిహారం చేయడం వలన జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు వృషభ వారు బుధవారం రోజు పెసర్లతో ఏ పరిహారం చేయాలి పరిహారం చేసేటప్పుడు వృషభ రాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి గుర్తు ఎద్దు వీరు ఎద్దులాగే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు తమ శక్తికి మించిన భారాన్ని మోస్తూ ఉంటారు మీరు చేసే వృత్తులలో కూడా ఎక్కువ బాధ్యతను వహిస్తారు ఎంత ఎక్కువగా కష్టపడతారు వృషభ రాశి వారిని తమపై స్థాయిలో ఉన్నవారు త్వరగా వదులుకోవాలి అనుకోరు ఎందుకంటే వృషభ రాశి వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అలాగే వారు చేసే పని పట్ల నమ్మకంగా ఉంటారు వీరిని భోజన ప్రియులుగా చెప్పవచ్చు వీరికి చాలా మంది మిత్రులు ఉంటారు శత్రువులు తక్కువగా ఉంటారు వీరు ఊహలలో ఉండరు ప్రతి విషయాన్ని కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు వీరు అందం డ్రెస్సింగ్ సెన్స్ పట్ల ఆసక్తిని చూపిస్తారు అందరితో కలుపుకోరుగా ఉంటారు వీరికి శత్రువులు కూడా మిత్రులుగా ఉంటారు వీరి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా తొందరగా మనస్తత్వాన్ని కనిపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి విద్యాభ్యాసం కూడా మంచి పేరు పొందిన విద్యా జరుగుతుంది చంద్రుడు రాహు ఇద్దరూ కూడా ఉచ్ఛస్థాయిలో ఉంటే అగ్రస్థానంలో ఉండటం వలన వీరి ఆలోచనలు చాలా వేగవంతంగా ఉంటాయి వీరు ఉండే గా మార్చుకుంటారు మీరు అలంకార ప్రియులుగా చెప్పవచ్చు చుట్టూ ఉన్న ప్లేస్ ని కూడా చాలా నీట్ గా అందంగా ఉంచుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది సమస్య లేని వారు అంటూ ఎవరు ఉండరు ఆర్థిక పరంగా కొందరు సమస్యలను ఎదుర్కొంటారు కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది కొందరికి ఒక సమస్య నుంచి బయటపడ్డం అనుకునే లోపే మరొక సమస్య రావడం వంటివి జరుగుతూ ఉంటాయి ఒకరి ఎదుగుదలను చూసి ఎదుటివారు ఇబ్బంది పడటం ఎదుటివారి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడం వంటివి చేస్తూ ఉంటారు దీని వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి తగులుతుంది నరఘోష ఎక్కువగా ఉండేవారు కూడా ఈ పరిహారం చేయడం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు తెలిసి తెలియక చేసిన తప్పుల వలన కొందరు సమస్యలు ఎదుర్కొంటారు అటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా మంచి ఫలితాలు పొందాలన్నా ఈ పరిహారం చేయడం ఉత్తమం అనే విషయాన్ని గ్రహించాలి ఎటువంటి ఖర్చులు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రెసర్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసినదే ప్రెసర్లతో బుధవారం రోజు వృషభ రాశి వారికి పరిహారం చేస్తే వీరి జీవితమే మారిపోతుందని చెప్పవచ్చు సమాజంలో డబ్బు ఉన్నవారికి పేరు హోదా గౌరవాన్ని ఉంటాయి డబ్బు ఉన్న చోట అన్ని ఉంటాయి అని చాలా మంది నమ్ముతారు వృషభ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే విఘ్నేశ్వరుని తలుచుకొని ఈ పరిహారం చెయ్యాలి స్థితిగతులు బాగుంటే ఆదాయాన్ని సంపాదించే శక్తి ఉంటుంది కొంతమంది ఎంత కష్టపడినా సరే ఆదాయం వస్తుంది కానీ డబ్బు నిలబడదు ఏదో ఒక సమస్య వలన డబ్బును అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది అనుకున్నదేది సాధించలేకపోతున్నారని బాధ అధికంగా ఉంటుంది కష్టాల నుంచి గట్టెక్కాలి డబ్బు విపరీతంగా రావాలి చక్కని అదృష్టయోగం కలగాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ధనం ప్రవాహంలా కలగాలంటే వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యాలి పెసర్లు పచ్చరంగులు ఉంటాయి పచ్చరంగు శుభ సంకేతాలకు సూచకంగా చెప్పవచ్చు పెసర్లు చేసే పరిహారం వలన వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు గుప్పెడు పెసర్లను తీసుకుని వృషభ వారు ఈ పరిహారం చెయ్యాలి జాతకంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా బుధగ్రహం అనుకూలత సరిగా లేకపోయినా గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోయినా ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది గురుబలం పెరగడానికి వృషభ రాశి వారు చేసే ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది చేసే పనులలో అధికంగా ఆటంకాలు రావడం వంటి సమస్యలను దూరం చేసుకోవడానికి పండితులు చెప్పిన పరిహారం ఇది కాబట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా పరిహారం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు పెసర్లతో పరిహారం చేస్తే నూటికి నూరు శాతం సిద్ధిస్తుంది పెసర్లు అందరూ ఇళ్లల్లో ఉంటాయి లేని వారు షాప్ కు వెళ్లి పెసర్లు తెచ్చుకొని ఈ పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు కష్టాల సమస్యల్లో కూరుకుపోయాము ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని చెయ్యాలి బుధవారం చేయటం వలన వృషభ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని వృషభ రాశి వారు సాయంత్రం సమయంలో చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు సంధ్యా సమయంలో చేసిన పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు చక్కటి యోగాన్ని పొందుతారు పెసర్లతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందా అనే ఆలోచన లేకుండా ఫలితం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఇది కష్ట సమయంలో ఉన్నప్పుడు బయటపడడానికి చక్కటి పరిహారం అని పెద్దలు చెబుతున్నారు ఒకడు ఒక గుప్పెడు పెసర్లను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో వేసి చిటికెడు పసుపు కుంకుమ వేయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మూట కట్టాలి గుప్పెడు పెసర్లను తీసుకున్నాం కాబట్టి చిన్న మూటగా అవుతుంది ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు ఆ మూటను నిద్రపోయేటప్పుడు దగ్గర పెట్టుకొని పడుకోవాలి మనం పడుకునే తిండు కింద పెసర్ల మూటను పెట్టి పడుకోవచ్చు మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి ఆ పెసర మూటను రావి చెట్టు మొదట్లో గాని చెట్టు మొదట్లో గాని పెట్టి రావాలి చెట్టు మొదట్లో పెసలు పెట్టేటప్పుడు మనసులో ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి మా స్థితిగతులు బాగోక ఈ పరిహారము చేశాము కాబట్టి ప్రకృతి మాత మమ్మల్ని ఆశీర్వదించి మా పరిహారాన్ని సిద్ధింప చేసేలా చెయ్యమని ప్రార్థించాలి వదిలేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి వెనక్కి తిరిగి చూసినట్లయితే మీరు ఏ సమస్య నుంచి బయటపడడానికైతే ఈ పరిహారాన్ని చేశారో ఆ సమస్య తీరే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు పరిహారం సిద్ధించబడదు ఈ విధంగా చేయడం వలన వృషభ రాశి వారికి గురుబలం పెరుగుతుంది గురుగ్రహం యొక్క అనుకూలత రాకపోతే చేసే ప్రతి పనిలో ఆటంకాలు కలగడం పనులు వేగవంతంగా కొనసాగకపోవడం అనుకున్న దానికంటే వేరొక ఫలితాన్ని పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి ఇబ్బందులు ఉన్న వృషభ రాశి వారు ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు విశ్వంలో ప్రతి ఒక్కదానికి ఏదో ఒక శక్తి ఉంటుంది పెసర్లతో కనుక నమ్మకంతో వృషభ రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రకృతి మాత యొక్క అనుగ్రహం కలిగి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు దేనిలో ఏ శక్తి దాగి ఉందో తెలియదు ప్రకృతి ప్రసాదించిన వాటిలో చాలా శక్తులు ఉంటాయి ఏ పరిహారం చేసినప్పుడైనా మనం నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు పెసర్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించబడుతుంది వృషభ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ధరలక్ష్మి ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదలను పొందే అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వలన వృషభ రాశి వారికి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా అమ్మవారి రక్షణ నిలయం వృషభ రాశి వారికి తోడుగా ఉంటుంది జీవితంలో అద్భుతంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది సో చూశారు కదండి వృషభ రాశి వారు బుధవారం రోజు పెసర్లతో ఏ పరిహారం చెయ్యాలి పరిహారం చేసేటప్పుడు వృషభ రాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే